ఎస్ఈసీ ఆదేశాలు ఇప్పుడే టీవీ స్క్రోలింగ్లో నేను చూడడం జరిగింది. మరి అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఒక మిత్రుడు మాట్లాడి ఈ విధంగా ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. మరి ఇది ఏదైనా అమలు చేయాలంటే డీజీపీ గారు అమలు చేయాల్సి వస్తే అమలు చేస్తాడు, దాంట్లో మేమేమి వ్యతిరేకించడం లేదు. అయితే నేను ఒకటే చెప్తున్నాను, ఒక పిచ్చి ముదిరిన వ్యక్తికి ఇంకొక పిచ్చివాడు తోడయ్యి వీళ్ళిద్దరూ కలిసి ఇలాంటి గాగ్ ఆర్డర్లు ఇవ్వడము, అధికారంలో ఉన్న మంత్రిని ఇన్సల్ట్ చేసే విధంగా ఇంటికే పరిమితం చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తామంటే చంద్రబాబు కంటే ఎక్కువ పిచ్చి ముదిరింది ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ చౌదరికి. దీనికి తప్పనిసరిగా ప్రజలు బుద్ధి చెప్తారు. అంటే మీరు ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైన ఏసీసీ ఆదేశాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎట్లా? అది ఏదైనా అది ఏదైనా మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు ఏం డెసిషన్ తీసుకున్నా దానికి మేము అబాయిడ్ అయి ఉంటాం. అంటే ఇది వ్యక్తిగతంగా ఒక రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలు కాదు, పంచాయతీరాజ్ శాఖ మంత్రికి మంత్రి స్థాయిలో ఉంటూ మీరు చేసిన వ్యాఖ్యల మీద ఎస్ఈసి స్పందన కదా, ప్రభుత్వం స్పందిస్తుందా పార్టీ స్పందిస్తుందా ఎలా ఉంటుంది? మేము చేసిన వ్యాఖ్యల కంటే 1000 రెట్లు ఎక్కువగా మాట్లాడుతున్నాడు స్టేట్ ఎలక్షన్ కమిషన్. అందరూ కూడా ప్రజలంతా చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో. ఒక పిచ్చి ముదిరిన వ్యక్తి ఆయన మద్దతు ఇస్తూ ఆ చంద్రబాబు నాయుడు ఏది చెప్తా ఉన్నాడో ఆయన్ని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి మాట్లాడిన దానికంటే మేము చాలా తక్కువే మాట్లాడుతూ ఉన్నాం. అంటే మీరు నేను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్టేనా ఈ ఎస్ఈసీ ఆదేశాల తర్వాత? ఇప్పుడు చెప్తున్నాను, రేపు చెప్తాను, నిన్న చెప్పాను. ఎవరైనా అధికారులు తప్పనిసరిగా మీ పరిధి దాటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను అమలు చేసే పరిస్థితి ఉంటే ఆయనకు పిచ్చి పెట్టింది కాబట్టి ఆయన ఇస్తూ ఉంటాడు. మీరు కానీ అవి అమలు చేసే పరిస్థితి ఉంటే తప్పనిసరిగా మీ మీద మేము కూడా చర్యలు తీసుకుంటాము, న్యాయబద్ధంగా ఉండేటి అన్నీ కూడా ఆలోచన చేసి అని చెప్తున్నా. గ్రామ పంచాయతీ ఎన్నికల మీద ఈ పార్టీ బలపరిచే అభ్యర్థుల గెలుపు ఓటమి మీద ప్రభావం ఉంటుందట? ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు మా మేనిఫెస్టో 90% అమలైంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేస్తారు తప్పితే నిన్న కూడా ఒక ఇది ఇచ్చాడు, ఏది ఫోటోలు పెట్టకూడదని. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఫోటోలు పెట్టకన్నా ఎవడైనా సర్పంచ్ కంటెస్ట్ చేస్తాడా? ఆ ముఖ్యమంత్రి ఫోటో పెట్టకన్నా ఎవరైనా ఉంటారా? ముఖ్యమంత్రి ఫోటో పెడితే ఇంకా పొలమని అందరూ కూడా ఓట్లు వేసేస్తారని చెప్పి దురాలోచనతో ఫోటోలు పెట్టకూడదని ఇచ్చాడు. ఇలాంటి ఆర్డర్లన్నీ రోజుకొకటి ఇస్తా ఉంటే ఇతనికి పిచ్చి ముదిరిపోయింది. కాబట్టి అతను ఈ ఎన్నికల్లో మా మేము ఏమి అయితే అనుకున్నామో ఆ రిజల్ట్సే వస్తాయి తప్ప ఈ రిజల్ట్స్ను ప్రభావితం చేసే శక్తి ఎలక్షన్ కమిషన్కు లేదు, చంద్రబాబు నాయుడుకు లేదు. రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య జరుగుతున్న ఘర్షణకు ఇది పరాకాష్ఠగా అనుకోవచ్చు? ఇది రాజ్యాంగ వ్యవస్థ కాదు, ఒక కుల వ్యవస్థ. చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ చౌదరి, ఆయన కోటరి అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కులకట్టుగా మా ఈ ప్రభుత్వం మీద పోరాడుతూ ఉన్నారు, ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు.